हाय एवरीवन, दिस इज लुनाथ किशन एंड वेलकम टू माय फ्रेंड्स। मनंदरिकी तेलुसु नरेंद्र मोडी गारु प्रति रैतुकु वाळ्ळ योक्क अकौंट लोपल 2000 रूपायलु वेयडं जरुगुतुंदि। सो एलिजिबल उन्नटुवंटि रैतुलकु मात्रमे आ 2000 रूपायलु वर्तिस्तायि। सो अदि कूडा मूडु विडतलुगा 2000 2000 2000 अनि संवत्सरानिकि 6000 रूपायलु मन రైతుల యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్, ఒకవేళ మనకు మనలో చాలా మందికి డౌట్ ఉంటుంది ఈ స్కీమ్ కి నేను అర్హునో కాదో అని చెప్పేసి, సో ఆ 2000 రూపాయలు మనకు వస్తున్నాయో లేదో కూడా మనకు సరిగా తెలియదు। సో ఇప్పుడు మనము ఈ వీడియో ద్వారా ఆ 2000 రూపాయలు మన అకౌంట్ లో పడుతున్నాయో లేదో అండ్ ఒకవేళ పడితే ఎన్ని విడతలు మన అకౌంట్లో పడింది। సో ఇప్పటివరకైతే 6 విడతలుగా నరేంద్ర మోడీ గారు మనకు 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది। సో ఇప్పటివరకు మనకు 6 విడతల్లో ఎన్ని విడతల వరకు మనకు అమౌంట్ పడింది, సో ఒకవేళ మనకు అమౌంట్ అనేది వస్తుందా లేదా ఆ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాం। సో ఫ్రెండ్స్, లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం। ఫస్ట్ ఫ్రెండ్స్, మనము గూగుల్ క్రోమ్ ని ఓపెన్ చేసుకుందాం అండ్ మనము గూగుల్ సెర్చ్ బాక్స్ లో పిఎం కిసాన్ ని టైప్ చేద్దాం అండ్ సెర్చ్ చేద్దాం। ఓకే, పిఎం కిసాన్ అని టైప్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ లింక్ వచ్చేసి పిఎం కిసాన్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి। ఓకే, ఇలా వచ్చిన తర్వాత మనకు ఇక్కడ మనకు బెనిఫిషియరీ స్టేటస్ అని ఉంది కదా, దీని మీద మనం ఒకసారి క్లిక్ చేద్దాం। సో మనకి ఇక్కడ వచ్చేసి జూమ్ చేద్దాం। సో ఇక్కడ మనకు ఆధార్ నంబర్ అండ్ అకౌంట్ నంబర్ దాంతో పాటే మొబైల్ నంబర్తో కూడా మనం ఈ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు। సో ఇప్పుడు మనం ఇక్కడ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి మన యొక్క స్టేటస్ అనేది చూద్దాం ఎలా ఉందనేది। ఓకే, నేను ఇక్కడ ఆధార్ నంబర్ని అయితే టైప్ చేస్తున్నాను। ఓకే, టైప్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డాటా అని క్లిక్ చేయండి। సో ఇక్కడ మనకు పూర్తి డాటా అనేది మనకు తెలిసిపోతుంది। సో ఇక్కడ వచ్చేసి మనకు ఎన్ని విడతలుగా అమౌంట్ మన ఖాతాలో పడిందో చూసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకు ఏ డేట్లో పడింది అండ్ ఏ అకౌంట్లో పడింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా లేకపోతే వేరే అదర్ బ్యాంక్లోనా, రైట్, ఇలా మనకు ఫస్ట్ విడత, సెకండ్ విడత, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ ఇప్పుడు లాస్ట్ వన్ సిక్స్త్। ఓకే, ఈ 6 విడతల్లో కూడా అమౌంట్ అనేది మనకు నరేంద్ర మోడీ గారు వేయడం జరిగింది। సో ఈ 6th విడత వచ్చేసి ఎఫ్టిఓ ఈజ్ జనరేటెడ్ అండ్ పేమెంట్ కన్ఫర్మేషన్ ఈజ్ పెండింగ్, అంటే ఇక్కడ కొద్దిగా పెండింగ్లో ఉంది, సో ఈ అమౌంట్ అనేది మనకు త్వరలోనే మన అకౌంట్లోకి పడుతుంది అనేసి మనకు తెలిసిపోతుంది। సో ఫస్ట్ నుంచి మనకు అమౌంట్ అనేది వస్తుంది। సో కొంతమందికి ఏంటంటే, కొంతమందికి అమౌంట్ అనేది 2-3 మంత్స్ వచ్చి ఆగిపోవడం కానీ, అంటే ఆధార్ ఫీడింగ్ లేకపోవడం వల్ల అమౌంట్ అనేది ఆగిపోవడం జరుగుతుంది। అదేవిధంగా ఇంకొంతమందికి 2-3 నెలల పాటు అమౌంట్, అంటే వాళ్ళు అప్లై చేయడం లేట్ చేయడం ద్వారా కొన్ని నెలలు తర్వాత వాళ్ళకు అమౌంట్ అనేది వస్తుంది। సో అంటే ఇక్కడ ఆధార్ స్టేటస్ ఉంది కదా, ఆధార్ నంబర్ ఈజ్ వెరిఫైడ్ ఉంది, అంటే వెరిఫికేషన్ ఇక్కడ ఆధార్ నంబర్ వెరిఫై అయితేనే మనకు అమౌంట్ అనేది పడుతుంది। సో ఇలా మనము నాకు పిఎం నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి 2000 రూపాయలు మన అకౌంట్లో పడుతున్నాయో లేదో ఇలా మనం చెక్ చేసుకోవచ్చు। సో ఒకవేళ కనుక మనకు ఇక్కడ అమౌంట్ పడనట్లయితే ఏం చేయాలంటే, ఆధార్ స్టేటస్ ఉంది కదా, ఆధార్ స్టేటస్లో ఆధార్ నాట్ వెరిఫైడ్ అని ఉంటే అమౌంట్ అనేది పడదు।
సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆధార్ నెంబర్ని ఫస్ట్ మనం వెరిఫై చేసుకోవాలి. సో అలా వెరిఫై చేసుకోవడం ద్వారా మనకు అకౌంట్ లోపల అమౌంట్ అనేది పడుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.